Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tips. Last video lo Java lo thread ante enti, thread ni ela implement cheyali example program tho board pain explain chesanu. Ee video lo thread program ni system lo kuda meeku execution chesi chupistanu. So munduga notepad open chesi program aithe type cheyadam. First import java.lang.star import statement aithe raasesi next క్లాస్ అయితే డిజైన్ చేద్దాం. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ గా క్లాస్ నేమ్ వచ్చేసి రోబో ఎక్స్టెండ్స్ థ్రెడ్ క్లాస్. ఒకవేళ మీరు ఇంటర్ఫేస్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి రన్నబుల్ ఇంటర్ఫేస్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన థియరీ పార్ట్ లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాన్ని మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ ఇందులో ఒక రన్ మెథడ్ ని రాద్దాం. పబ్లిక్ వైడ్ రన్. సో రన్ మెథడ్ లో యాక్చువల్ గా థ్రెడ్ కి సంబంధించిన లాజిక్ అంతా మనం ఇక్కడ రన్ మెథడ్ లో రాయాలి. సో నేను ఇక్కడ సింపుల్ ఏం చేశానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఒక చిన్న మెసేజ్ పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ గా హాయ్ దిస్ ఈస్ రోబో అని పెట్టేస్తా. ఓకే, సో మీకు కావాల్సిన లాజిక్ అంతా ఇందులో రాసుకోవచ్చు. ఓకే, సో ఒక థ్రెడ్ కి సంబంధించిన లాజిక్ అంతా థ్రెడ్ రన్ మెథడ్ లోనే కంపల్సరీగా రాయాలి. సో ఇక్కడ రన్ మెథడ్ అనేది థ్రెడ్ క్లాస్ యొక్క మెథడ్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ను కూడా క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ ఏంటి అంటే మెయిన్ క్లాస్ రాయాలి. సో క్లాస్ మెయిన్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా ఎం రోబో అని పెట్టుకుంటాను. సో మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోండి. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెయిన్ ఫంక్షన్, ఇందులో మనము పారామీటర్గా స్ట్రింగ్ని పాస్ చేస్తూ ఉంటాం, స్ట్రింగ్ ఆక్స్. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ రోబో ఉంది కాబట్టి రోబో నేమ్తో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా రోబో ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఓబీజీ అనుకుందాం, ఈక్వల్ టు న్యూ రోబో. సో ఇలా రాయంగా ఏమవుతుందంటే రోబో క్లాస్కి ఓబీజీ అనే ఒక ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్తో ఈ మనం క్రియేట్ చేసిన క్లాస్ ఆబ్జెక్ట్ని కనెక్ట్ చేయాలి. ఓకే, చూద్దాం. థ్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్గా థ్రెడ్ ఆబ్జెక్ట్ వచ్చేసి టీ ఈక్వల్ టు న్యూ థ్రెడ్. సో ఇక్కడ మనం బ్రాకెట్లో ఈ క్లాస్కి మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఓబీజే. ఓకే, సో ఇలా రాస్తే ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన క్లాస్ ఆబ్జెక్ట్ థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్కి కనెక్ట్ అయిపోతుంది. ఓకే, థ్రెడ్ని స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ మెథడ్ని కూడా మనం యూజ్ చేయాలి. స్టార్ట్ మెథడ్ అనేది థ్రెడ్ క్లాస్ యొక్క మెథడ్. మరి థ్రెడ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఇక్కడ థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్ వచ్చేసి టీ కాబట్టి టీ డాట్ స్టార్ట్. సో ఇలా రాయంగానే ఏమవుతుందంటే ఈ రన్ మెథడ్లో మనం ఏదైతే రాస్తామో అది మనకు ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. అంటే ఈ థ్రెడ్ని మనం స్టార్ట్ చేయాలంటే టీ డాట్ స్టార్ట్ అంటే స్టార్ట్ మెథడ్ని మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ మెథడ్ కానీ అట్లాగే ఈ రన్ మెథడ్ కానీ దేనికి సంబంధించిన మెథడ్స్ అంటే ఈ థ్రెడ్ క్లాస్కి సంబంధించిన మెథడ్స్. అందుకోసమే మనం ఇక్కడ క్రియేట్ చేసే క్లాస్ ఎక్కడి నుండి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అంటే థ్రెడ్ క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేసుకోవాలి. అట్లాగే ఒకవేళ మీరు ఇంటర్ఫేస్ యూజ్ చేయాలంటే ఇక్కడ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేయండి. సో థ్రెడ్కి సంబంధించిన ఇంటర్ఫేస్ వచ్చేసి రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకే, సో దీని గురించి నేను థియరీ పార్ట్ క్లియర్గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిగా మెయిన్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే సేవ్ చేయాలి. మరి ప్రోగ్రామ్ని సేవ్ చేసేటప్పుడు ఇక్కడ మెయిన్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్తోనే మనం సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్లోకి వెళ్ళేసి ప్రోగ్రామ్ని అయితే సేవ్ చేస్తాను. మీరు కావాలంటే జావాకు సంబంధించిన ఎడిటర్స్లో కూడా మనం ట్రై చేయొచ్చు. మైక్లిప్స్ కానీ నెట్ బిన్స్ కానీ అక్కడ కూడా మీరు ట్రై చేయండి. నేనైతే నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి సేవ్, ఏదో ఒక లొకేషన్లో సేవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మై కంప్యూటర్లో సి డ్రైవ్లో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్గా AAA ఈ ఫోల్డర్లో నేను ఇక్కడ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాను. ఎం రోబో డాట్ జావా. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ప్రజెంట్గా మనం ఏ లొకేషన్లో ఉన్నామంటే సి డ్రైవ్లో యూజర్స్లో బోగం అనే ఫోల్డర్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం జావా ప్రోగ్రామ్ని ఏ లొకేషన్లో అయితే సేవ్ చేశామో ఆ లొకేషన్కి వెళ్ళి ప్రోగ్రామ్ని కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే బ్యాక్ రావాలంటే సిడీ స్లాష్ ఇచ్చేసి ప్లస్ ఎంటర్ కొట్టేసేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు సి డ్రైవ్లో AAA అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి కాబట్టి చేంజ్ డైరెక్టరీ సిడీ AAA ఫోల్డర్ నేమ్ ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు చూడండి సి డ్రైవ్లో AAA ఫోల్డర్లోకి వెళ్ళేసి ఇక్కడ మన ప్రోగ్రామ్ అనేది సేవ్ చేసింది కాబట్టి ఇప్పుడు మన ప్రోగ్రామ్ని మనం కంపైలేషన్ చేయొచ్చు. సో ప్రోగ్రామ్ నేమ్ ఏం పెట్టుకున్నాం మనము అంటే ఎం రోబో అని పెట్టుకున్నాం.
సో ఇక్కడ కంపైలేషన్ చేయాలంటే జావా సి స్పేస్ ఎం రోబో డాట్ జావా ప్రెస్ ఎంటర్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ ఎర్రర్స్ చూపిస్తూ ఉండదు, లేదంటే నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎర్రర్స్ అయితే చూపిస్తూ ఉంది. సో ఇక్కడ ఎక్స్టెండ్స్ ఎస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి కాబట్టి ఎర్రర్ చూపించింది, నో ప్రాబ్లం. సో ఒకసారి సేవ్ చేయండి, మళ్ళీ కంపైలేషన్, ఒకవేళ ఎర్రర్స్ ఉంటే మళ్ళీ వస్తాయి, నో ఎర్రర్స్. నెక్స్ట్ ఏంటి, ఎగ్జిక్యూషన్. మరి ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి జావా స్పేస్ ఎం రోబో. ఇప్పుడు ఎంటర్ కొట్టంగానే మనకు ఈ రన్ మెథడ్లో ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. చూడండి, మరి చూడండి, హాయ్ దిస్ ఇస్ రోబో. సో ఈ విధంగా మనం థ్రెడ్ని జావాలో ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ ఇంటర్స్కూల్లో కానీ లేదంటే డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ జావాలో థ్రెడ్స్ పైన అయితే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో థ్రెడ్లో మెథడ్స్ ఏమున్నాయి వాటి గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ముందు ముందు మల్టీ థ్రెడ్డింగ్ కానీ అట్లాగే రిమైనింగ్ టాపిక్స్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.